కరోనా సోకిందంటే ఆమణ దూరం పారిపోయే ఈ రోజుల్లో ఎంతో ధైర్యంతో కరోనా పేషెంట్ల ఇళ్లకు వెళ్లి ఇంటి మొత్తానికి శానిటైజేషన్ చేసేందుకు కాకినాడ ప్రజాసేవ సభ్యులు ముందుకు రావడం అభినందనీయమని స్థానికులు ప్రశంసించారు. కాకినాడ గోడారిగుంట సంతనపురి కాలనీ మత్స్యకారవాడలో కాకినాడ ప్రజాసేవ సభ్యులు ఇంటింటికి వెళ్లి శానిటైజేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు గోడారిగుంటలో 100కు పైగా ఇళ్లను కాకినాడ ప్రజాసేవ బృందం సభ్యులు శానిటైజేషన్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక పెద్దలు మహిళలు కాకినాడ ప్రజాసేవ సభ్యులు చేస్తున్న కార్యక్రమాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ప్రజాసేవ అధ్యక్షులు కిరణ్ సిద్ధు, సంతోష్, విక్రమ్, ప్రదీప్, వెంకి, బిట్టు తదితరులు పాల్గొన్నారు. మూడో వార్డు సంబంధించే సెంటర్ కాలనీలో మరి ఈరోజు జరిగినటువంటి ఈ శానిటైజేషన్ కార్యక్రమం విషయంలో మరి కిరణ్ సిద్ధు అనే ఒక మంచి ప్రజాసేవ చేస్తూ ఈరోజు మా మూడో వార్డు సెంటర్ కాలనీలోకి వచ్చి ప్రతి ఇంటికి శానిటైజేషన్, మరి ఈ యొక్క కోవిడ్ విధానంలో కూడా భయంకరమైన స్థితిలో కూడా ప్రతి ఇంటికి వచ్చి ఈ రీతిగా మంచి స్వచ్ఛంతమైన సేవ చేస్తున్నారంటే నాకు చాలా భారంగా ఉంది. మరి అదేవిధంగా ఈ మూడో వార్డు సంబంధించి మా వార్డు ఇన్ఛార్జ్ అయిన ఒడ్డే మణికుమార్ గారికి ఈ విషయం తెలిపినప్పుడు మరి ఆ వ్యక్తి మంచి సేవ చేస్తున్నారు కాబట్టి నాకు వాట్సాప్ చేసి పంపించండి, అలాంటి వ్యక్తి ప్రజలకు చాలా అవసరమైన వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తితో మనం పరిచయం పెంచుకోవడానికి చాలా మంచి విషయం అవసరమైతే ఈ విషయం ఎంత ఎంతకన్నా సరే మంచి విషయం కాబట్టి ఇది కలెక్టర్ గారు ఆదేశం ఇచ్చినట్టు ఇలాంటి విధానంలో చేసినటువంటి వ్యక్తి మనం ఎప్పుడు కూడా మన అందుబాటులో ఉంచుకోవడం చాలా మన వార్డుగా కాదు మన నియోజకవర్గంగా కాదు ప్రతి ఒక్కరూ కూడా మంచిది కాబట్టి నా ఉద్దేశంతో ఈరోజు మరి నేను ఈ రీతిగా ఈ యొక్క మాట్లాడడం జరుగుతుంది. నేను మూడో వార్డు ఒక కార్యకర్తగా వైసీపీ కార్యకర్తగా ఇటువంటి దాన్ని చాలా చాలా ఆనందకరంగా చాలా సంతోషకరంగా ఉంది. మరి ప్రజలందరికీ మంచి స్వచ్ఛంద సేవ చేస్తున్నారని ఈ యొక్క మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరి ఈ యొక్క సేవ చేసినటువంటి బ్రదర్కి థ్యాంక్స్ చెప్తున్నాను.